మంగళవారం 2 hours 33 minutes ప్లస్ రన్ టైంతో ప్రజెంట్ థియేటర్స్లో రన్ అవుతుంది. యాక్టర్స్ బై పాయల్ రాజ్పూత్, నందితా శ్వేత, రవీంద్ర విజయ్. డైరెక్టర్ బై అజయ్ భూపతి గారు. ఇక మూవీ బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, ఈ సినిమా కథ మొత్తం 1986-96 మధ్య కాలంలో సాగుతుంది. మహాలక్ష్మీపురం అనే గ్రామంలో వరుసగా ఇద్దరేసి చొప్పున చనిపోతూ ఉంటారు. అది కూడా ఆ గ్రామ దేవత మాలచ్చమ్మకు ఇష్టమైన మంగళవారం రోజున. అలా ఉండగా ఆ ఊర్లో రిలేషన్షిప్ సంబంధాలు పెట్టుకున్న ఓ ఆడ మగ వ్యక్తుల పేర్లు గుర్తు తెలియని వ్యక్తులు గోడపై రాయడం, మరో మంగళవారం కూడా ఊర్లోని మరో జంట ఇలాగే చనిపోతూ ఉంటారు. అసలు గోడలపై రాస్తున్న అజ్ఞాత వ్యక్తి ఎవరు, అతని లక్ష్యమేంటి, ఊర్లో జరిగిన విహత్యల ఆత్మహత్యల, అసలు వీటన్నింటికి ఆ ఊరు నుంచి వెలివేయబడ్డ శైలజ అలియాస్ శైలు పాయల్ రాజ్పుత్ కు ఉన్న సంబంధం ఏంటి, శైలు క్యారెక్టర్ రోల్ ఏంటి, ఆమెను ఊరు నుంచి ఎందుకు వెలివేశారు, ఊర్లో జరిగే చావులన్నింటికి ఫోటోగ్రాఫర్ వాసు, డాక్టర్ రవీంద్ర విజయ్ కి, జమీందార్ భార్య దివ్య పిల్లే, శైలు చిన్ననాటి స్నేహితుడు రవికి ఉన్న సంబంధం ఏంటి, చివరికి ఏం జరుగుతుంది అన్నది మూవీ స్టోరీ అన్నమాట. ఇక ఓవరాల్ మూవీ ఎలా ఉందన్న విషయానికి వస్తే, హర్రర్ టచ్ తో సాగే రివెంజ్ డ్రామా థ్రిల్లర్ మూవీ ఇది. దాంతో పాటు లేడీస్ కి సంబంధించిన ఓ మంచి సందేశాన్ని కూడా చూపించారు. అయితే ఆ సందేశాన్ని డైరెక్టర్ చూపించే విధానం కొత్తగా ఉన్నా, ఆడియన్స్ అర్థం చేసుకునే కోణాన్ని బట్టి ఫలితం ఉంటుందనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మూవీలో డైరెక్టర్ అజయ్ భూపతి చాలా సెన్సిటివ్ అయిన హైపర్ సెక్స్ డిజాస్టర్ అనే మానసిక లైంగిక రుగ్మత రిలేషన్షిప్స్ గురించి చూపించారు. అలా అనేది మెసేజ్ ఓరిమోటెంట్ ఫిల్మ్ గా సాగదు. మూవీలో ప్లస్ పాయింట్స్, మూవీ ఓపెనింగ్ నుంచే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ సినిమాలో పెద్ద ట్విస్ట్ ఏంటంటే, ఇంటర్వెల్ సీన్ వరకు మెయిన్ క్యారెక్టర్ ఎంట్రీ అసలు ఉండదు, కానీ కొంచెం కూడా బోర్ కొట్టని విధంగా ఉంటుంది సినిమా. ఏదో మాయ చేశాడు డైరెక్టర్ అజయ్ భూపతి గారు అనిపిస్తుంది. అసలు ఎలా అంటే, హీరో హీరోయిన్ల క్యారెక్టర్స్ లేకుండానే ఫస్ట్ హాఫ్ మొత్తం పరుగులు పెట్టించాడు డైరెక్టర్ గారు. ఇక ఇంటర్వెల్ కి ముందు శైలు పాత్రకి ఇచ్చే ట్విస్ట్ అద్దరిపోవటంతో పాటు సెకండ్ హాఫ్ పై క్యూరియాసిటీ పెరుగుతుంది. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్టులు మాత్రం మనం ఊహించే విధంగా అస్సలుండో, గూస్ బంప్స్ వచ్చేస్తాయి. ఈ మూవీలో మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే, అజానిస్ లోకనాథ్ గారి బీజిఎం ఎలా ఉందంటే, బీజిఎం గూస్ బంప్స్ వచ్చేస్తాయి. గ్రేట్ఫుల్ స్క్రీన్ ప్లే తో, భయం పుట్టించే బీజిఎం తో ఫుల్ మీల్స్ ఎంజాయ్ చేస్తున్న ఫీలింగ్ ఉంటుంది సినిమా మాత్రం. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మూవీకి తగ్గట్టే ఉన్నాయి. సినిమాలో నాకు నచ్చిన 2-3 క్యారెక్టర్స్ అవేంటంటే, ఇక మూవీలో లీడ్ రోల్ వచ్చేసి పాయల్ రాజ్పుత్ గారు. ఈమె గురించి ఒకే ఒక మాటలో చెప్తాను, అదేంటంటే, RX 100 తర్వాత పాయల్ రాజ్పుత్ చాలా సినిమాల్లో నటించిన, ఆ మూవీకి వచ్చినంత క్రేజ్ మాత్రం ఏ మూవీలో రాలేదు. చాలా సినిమాల్లో ఆమెను గ్లామర్ ఎక్స్పోజింగ్ గర్ల్ గానే చూపించారు, కానీ మంగళవారం మూవీలో మాత్రం ఆమెలోని మరో యాంగిల్ ని ఆడియన్స్ కి క్లియర్ గా చూపించింది. కానీ శైలు క్యారెక్టర్ రోల్ లో మాత్రం ఎక్స్ట్రాడినర్ గా చేసింది, ఎమోషనల్ సీన్స్ లో మాత్రం అద్భుతంగా నటించింది. ఇక ఎస్ఐ మాయగా నందితా శ్వేత మూవీలో డిఫరెంట్ రోల్లో కనిపిస్తుంది. అజయ్ ఘోష్ అండ్ లక్ష్మణ్ వాళ్ళిద్దరి మధ్య కామెడీ బాగా వర్కౌట్ అవుతుంది. ఇక శైలు చిన్ననాటి బాయ్ ఫ్రెండ్ మార్క్స్ ధరించిన వ్యక్తి ఎవరని చూపించింటే బాగుండేది. RMP డాక్టర్ గా రవీంద్ర విజయ్, జమీందార్ గా చైతన్య కృష్ణ, అతని భార్య దివ్య పిల్లే కాస్త బెటర్ అనిపిస్తారు. ఓకే గాయస్, ఇది మంగళవారం మూవీ రివ్యూ. రివ్యూ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.